ముంబై సీనియర్ పిరమిడ్ మాస్టర్ గణేష్ గారితోటి వారి యొక్క స్పిరిచువల్ జర్నీని వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నేను స్టడీలో క్లేవర్ అయినా కూడా నాకు చదివించే వాళ్ళు ఎవరు లేరు. ఇతని హెల్త్ ప్రాబ్లం ఉంది, మెడిటేషన్ చేస్తే బాగుంటుందని నాకు చెప్పేవాడు. 2 years నా వెంబడి పడ్డాడు అని సరిగా చెప్పేవాడు కాదు. నాకు ధ్యానం అంటే ఇలా చేయాలి, దానికి ఓం నమ శివ మంత్రం ఉంది, గాయత్రి మంత్రం, ఇన్ని మంత్రాలు ఉండగా శ్వాస మీద ధ్యాస ఎందుకు మానేయాలనిపించింది? నాకు వేరే ఫీలింగ్ కలుగుతుండే అన్నట్టు. నేను షాక్ అయినా, అరే ధ్యానం చేసే లోపల ఏదో జరుగుతుందని. మరణం లేని మీరు చదివిన దాంట్లో ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలని ఉంది. దాంట్లో అంటే అంటారుగా తల్లితో కనెక్ట్ ఉంటుందని అంటారుగా, అది నాకు రియల్ అనిపించింది అన్నది. ముందే తెలిసిపోయింది, ముందే తెలిసింది. ధ్యానంలో మీరు పొందిన బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తారా? ఒక చేతిని ఇలా పట్టుకొని మెడిటేషన్ చేసిన హాఫ్ అన్ అవర్, అది ఊడి మాడిపోయి, అది ఆల్రెడీ మాడిపోయింది, ఊడి కింద పడితే రాయి ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వచ్చింది.